హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుందండి. సో మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 9168 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అతి త్వరలో పూర్తి వివరాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా దాదాపు 4 నుంచి 5 నెలల సమయం ఉండబోతుంది. అయితే మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ ఏంటంటే అంటే చూడండి, కేవలం 1499 ఉంది కదండి, కేవలం 1299 రూపాయలకు మాత్రమే పూర్తి కోర్సు అందుబాటులో ఉందండి. ఎంత 1 ఇయర్ వ్యాలిడిటీతో పూర్తి కోర్సును మీకు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు 20 గ్రాండ్ టెస్ట్లను కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నామండి. అదేవిధంగా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన డైలీ ఎగ్జామ్స్ కానీ పీడిఎఫ్లు కానీ మీకు ఉచితంగా అందిస్తాము. సో వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్సును పర్చేజ్ చేయండి. ఓకేనా? ఈరోజు క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం. సో నిన్నటి క్వశ్చన్ చూద్దామండి. నిన్న ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి, జతపరచండి సంస్థ, వ్యక్తి, తేదీలు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వీక్, నేషనల్ గుడ్ గవర్నెన్స్ వీక్, నేషనల్ ఆడిట్ డే, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ వీక్. చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వీక్ ఇది ఎప్పుడు జరుపుకుంటామట అంటే చూడండి, నవంబర్ 19 నుంచి నవంబర్ 15 వరకు అండి. ఎస్. నెక్స్ట్ నేషనల్ గుడ్ గవర్నెన్స్ వీక్. గుడ్ గవర్నెన్స్ అనగానే మీకు ఏం చెప్పినాము, గుడ్ గవర్నెన్స్ డే. గుడ్ గవర్నెన్స్ డే అండి, గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25. డిసెంబర్ 25 అనేది గుడ్ గవర్నెన్స్ డే. ఎందుకు జరుపుకుంటున్నామో మనం అర్థం డిస్కషన్ చేయడం జరిగింది. వాజ్పేయి గారి పుట్టినరోజుని గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటాం, జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటాము. కాబట్టి డిసెంబర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, డిసెంబర్ 20 నుంచి 25 వరకు. నేషనల్ ఆడిట్ డే, డేట్ ఒకటే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ వీక్. హ్యాండిక్రాఫ్ట్స్ వీక్ అనేది చూడండి, డిసెంబర్ 8 నుంచి 14 వరకు అండి. సో 1B, 2C, 3A, 4E అంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుందండి. చూడండి, యునెస్కో గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి. యునెస్కో అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి యునెస్కోకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందట అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్, నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగింది. నేషనల్ ఆడిట్ డే నవంబర్ 16, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఇది 2021లో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ వీక్ అంటున్నాం. అంటే హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేనేత వస్తువులు అండి, చేనేతకు సంబంధించి. మరి హ్యాండిక్రాఫ్ట్ అంటున్నాం కదా, జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు? జాతీయ చేనేత దినోత్సవం ఆగస్ట్ 7వ తేదీనండి. ఈరోజే ఎందుకంటే అంటే స్వదేశీ మూమెంట్ 1905లో ఈరోజే ప్రారంభమైంది కాబట్టి, ఆగస్ట్ 7, 1905లో స్వదేశీ మూమెంట్ ప్రారంభమైంది కాబట్టి దానిని పురస్కరించుకొని భారతదేశంలో చేనేత దినోత్సవం అనేది ఆగస్టు 7వ తేదీన మనం జరుపుకుంటామండి. ఆగస్టు 7వ తేదీ కూడా ఇంకొక స్పెషాలిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఈసారి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆగస్టు 7 అనేది జావెలిన్ త్రో డేగా జరుపుకుంటామండి. జావెలిన్ త్రో గుర్తుపెట్టుకోండి. జావెలిన్ త్రో ఎందుకు జరుపుకుంటామట అంటే 2021 ఆగస్టు 7వ తేదీన టోక్యో ఒలింపిక్స్లో భాగంగా మన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోని విసిరి స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. కాబట్టి జావెలిన్ త్రోని మనం జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా? నీరజ్ చోప్రాకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరం అంటున్నాం, 2021 అంటే చూడండి, జావెలిన్ త్రో, మళ్ళీ జావెలిన్ త్రో అనగానే మనకి ఇద్దరు పేర్లు గుర్తు రావాలండి మెయిన్గా. ఓకేనా? సో ఒకరేమో ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఓకేనా, నీరజ్ చోప్రా. ఇంకొకరు ఎవరట అంటే దేవేంద్ర జజారియా. దేవేంద్ర జజారియా ఏంటంటే ఆయన పారా ఒలింపియన్.
అదేవిధంగా అతనికి ఒక చెయ్యి కూడా ఉండదండి. అయినా సరే ఒలింపిక్స్లో మెడల్స్ కూడా సాధించడం జరిగింది, గోల్డ్ మెడల్ కూడా సాధించడం, పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది, ఆయనకు అవార్డులు కూడా రావడం జరిగింది. చాలా ఫేమస్ ప్లేయర్స్ అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, టుడేస్ క్వశ్చన్, ఏ దేశాన్ని యుఎన్ ఉమెన్ నుంచి ఇటీవల తొలగించారు? చూడగానే మనం చెప్పొచ్చండి, ఇటీవల ప్రపంచంలో వార్తలలో నిలిచిన ఒక ఇన్సిడెంట్ అండి. ఒకటి హిజాబ్ సంబంధించి, అదేవిధంగా ఇరాన్లో చూసుకున్నట్లయితే మహిళలని అణచివేయడం, అంటే రెండు దేశాలు ఈ విధంగా మహిళలపైన ఆంక్షలు విధించడంలో రెండు దేశాలు అనేది రెగ్యులర్గా వార్తల్లో ఉంటున్నాయండి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఈవెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో మహిళలకు అవకాశం లేకుండా ఆ ప్రభుత్వం చర్యలు తీసు తాలిబాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఇరాన్లో, ఇరాన్లో కూడా చూడండి, యుఎన్ ఉమెన్ నుంచి, అంటే ఇరాన్లో ఏంటంటే మహిళా హక్కులను మొత్తం కూడా కాలరాయడం జరుగుతుంది. మహిళల స్వేచ్ఛకు ఎలాంటి అవకాశం లేకుండా ఇరాన్ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి యుఎన్ ఓ అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక భాగమైన యుఎన్ ఉమెన్ అనేది ఇరాన్ దేశాన్ని యుఎన్ ఉమెన్ నుంచి తొలగించడం జరిగింది. ఓకేనా, మరి యుఎన్ ఉమెన్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందట అంటే, హెడ్ క్వార్టర్ అండి న్యూయార్క్లో ఉంటుందండి. న్యూయార్క్, న్యూయార్క్లో ఉంటుంది. మరి న్యూయార్క్ అనగానే మనకు బేసిక్గా యుఎన్ఓ హెడ్ క్వార్టర్ గుర్తు రావాలండి. యుఎన్ఓ ప్రధానంగా 6 అంగాలు ఉంటాయండి, మెయిన్గా 6 ఆర్గాన్స్ యుఎన్ఓలో ఉంటాయి. 6 ఆర్గాన్స్లో ఒక ఆర్గాన్ మాత్రమే న్యూయార్క్ కాకుండా మిగతా ప్లేస్లో ఉంటుందండి. 5 ఆర్గాన్స్ అంటే 5 భాగాలు న్యూయార్క్ సిటీలోనే ఉంటుంది. మరి ఆ ఉండనిది అంటే న్యూయార్క్లో లేని ఆ భాగం ఏంటట అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు. ఇది ది హేగ్లో ఉంటుందండి, ది హేగ్లో ఉంటుంది అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది కాకుండా మిగతా అన్ని ఆర్గాన్స్ కూడా న్యూయార్క్లో ఉంటుంది. న్యూయార్క్లో దీంతోపాటు యుఎన్ పాపులేషన్ ఫండ్ కూడా ఉంటుందండి, అంటే అంతర్జాతీయ యుఎన్ఓకి సంబంధించిన జనాభా మండలి కూడా న్యూయార్క్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ అనేది ఖచ్చితంగా చదవాలి, ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా, సో మీ అందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ వార్ అనేది, సో ఇక్కడ ఎలాంటి యాక్షన్ లేవండి. కెన్యా, సో చూడండి కెన్యా అనగానే మనకు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గుర్తు రావాలి, యుఎన్ఈపి, యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. దీన్ని 1972లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కెన్యా క్యాపిటల్ నైరోబిలో, కెన్యా క్యాపిటల్ నైరోబిలో, ఇది గుర్తుపెట్టుకోండి, కెన్యా క్యాపిటల్ నైరోబిలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అనేది 1972లో నైరోబిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా యుఎన్ అవార్డును పొందిన భారత ప్రాజెక్ట్ ఏదై? చూడండి డైరెక్ట్ మనం ఆన్సర్ చూద్దాం, నమామి గంగా, దీనే నమామి గంగే అంటారు. అంటే గంగా నది, గంగా నదిని శుభ్రపరచడం, గంగా నదిని అంటే నేషనల్ క్లీన్ గంగా మిషన్లో భాగంగా, నేషనల్ క్లీన్ గంగా మిషన్లో భాగంగా నమామి గంగా అనే ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అయితే గంగా నదికి తీసుకున్నట్లయితే భారతదేశంలో 40% జనాభాకు సరిపోయే నీరు మొత్తం కూడా గంగా నది నుంచి రావడం జరుగుతుందండి. గంగా నదికి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో అత్యధిక దూరం అనేది ప్రవహించే నది గంగా నది అండి. అలాంటి గంగా నది తీవ్రంగా కలుషితమవుతుంది, కాబట్టి దాన్ని పరిశుభ్రం చేయడం కోసం, దాన్ని క్లీన్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది స్కీము. అయితే ఈ స్కీమ్కి ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా యుఎన్ అవార్డులు కూడా రావడం జరిగింది. సో అది నమామి గంగే. మరి నమామి గంగే అనే స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2014 సంవత్సరంలో అండి, ఇది జూన్ నెలలో 2014లో ప్రారంభించడం జరిగింది. గంగా అనేది భారత జాతీయ నది అండి, నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నదుల అనుసంధానం అంటున్నాము. సో నదుల అనుసంధానం అంటే మీ అందరికీ తెలుసండి, భారతదేశంలో అనేకమైన జీవనదులు ఉన్నాయి, అనేకమైన నదులు ఉన్నాయి. అయితే ఎంతో వాటర్ అనేది, నీళ్ళు అనేవి ఎంతో కూడా ఇటు అరబియా సముద్రంలో కానీ అటు బంగాళాఖాతంలో కానీ చాలా నీరు అనేది వృధాగా వెళ్ళిపోతుంది. అయితే సరైన ప్రాజెక్టులు నిర్మించి ఒక నది నుంచి మరొక నదికి అనుసంధానం చేస్తే నీటి పారుదల సమస్యలు తీరుతాయి, అదేవిధంగా నీరు వృధా కాదని నదుల అనుసంధానం పైన కేంద్ర ప్రభుత్వం
తీవ్రంగా కృషి చేస్తుందండి. అదేవిధంగా నదుల అనుసంధానం చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా కావాలి కాబట్టి దీనిపైన రెగ్యులర్గా వార్తల్లో ఉంటుంది, రెగ్యులర్గా చర్చల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే నదుల అనుసంధానంలో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిగా చేపట్టబోయే ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి, కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అండి. కేన్ బెట్వా రివర్ లింకింగ్ అండి. ఓకేనా? సో ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అండి, రివర్ లింకింగ్ అండి. ఓకేనా? కేన్ బెట్వా అంటే కేన్ బెట్వా నదులు ఏ రాష్ట్రాల మధ్యలో ఉంటాయి అంటే మధ్యప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. చూడండి, నదుల అనుసంధానంలో భాగంగా భారతదేశంలో మొదటగా ఏ రెండు నదులు అనుసంధానం చేయబోతున్నారట అంటే కేన్ బెట్వా నదులు, అది మధ్యప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రామ్సర్ సైట్ల పునరుద్ధరణ అంటున్నాం. సో రామ్సర్ సైట్స్ అంటే మీ అందరికీ తెలుసండి, రామ్సర్ సైట్స్ అనేది చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమం అండి. రామ్సర్ అనేది ఇరాన్ దేశంలో ఒక పట్టణం అండి, అక్కడ ఒక కన్వెన్షన్ జరిగింది. ఓకేనా? రామ్సర్ అనేది ఒక పట్టణం అంటున్నాము. ఇది 1971లో రామ్సర్ కన్వెన్షన్ ప్రారంభం కావడం జరిగింది. చిత్తడి నేలల గుర్తింపు, వాటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమం రామ్సర్ సైట్. మరి భారతదేశంలో మొత్తం ప్రస్తుతానికి ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయట అంటే 75 రామ్సర్ సైట్లు ఉన్నాయండి భారతదేశంలో. ప్రస్తుతం ఉన్న రామ్సర్ సైట్లు గుర్తుపెట్టుకొని 75 రామ్సర్ సైట్లు ఉన్నాయండి. సో అత్యధికంగా 14 తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయండి. అత్యధికంగా రామ్సర్ సైట్లు భారతదేశంలో తమిళనాడులో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొదటి రామ్సర్ సైట్ ఏదట అంటే చిలకా సరస్సు ఒడిశాలో ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా కియోల్ దేవా ఘన సంబంధించి అది కూడా, అంటే ఇది రాజస్థాన్లో ఉంటుందండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో రెండు ప్లేసెస్ని గుర్తించడం జరిగింది. ఓకేనా? చిత్తడి నేలకు సంబంధించి రామ్సర్ సైట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హరితహారం. ఇది హరితహారం స్కీమ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. హరితహారం అనే స్కీమ్ దేనికి సంబంధించింది అంటున్నాం? హరితహారం అంటే గ్రీనరీ అంటే చెట్ల పెంపకానికి సంబంధించండి. అయితే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, జాతీయ అటవీ విధానంలో భాగంగా ఇది ఎప్పుడు చేయడం జరిగింది అంటే అటవీ విధానం అనేది 1952లో చేయడం జరిగింది. అటవీ విధానం ప్రకారం భారత భూభాగంలో కానీ ఏదైనా రాష్ట్రంలో కానీ మొత్తం అటవీ శాతం ఎంత ఉండాలి సార్ అంటే 33% అటవీ భూభాగం ఉండాలి. అంటే భూభాగంలో 33% అటవీ ఉంటే కరెక్ట్గా వాతావరణం కరెక్ట్గా ఉంటుందండి. అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. 33% అటవీ విస్తీర్ణం ఉంటే సరిపోతుందండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 24% మాత్రమే ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా రాష్ట్రాల్లో కూడా 33% కంటే తక్కువనే ఉందండి. సో సాధారణంగా 33% ఉండాలి అర్థహారం స్కీమ్ ఉద్దేశము. అదేవిధంగా తెలంగాణ స్కీమ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ కానీ రెగ్యులర్గా రిపీట్ చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి. ఖచ్చితంగా స్కీమ్స్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన శ్రీముఖలింగం దేవాలయం ఏ రాష్ట్రంలో కలది? ఏ రాష్ట్రంలో అంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఒడిశా రాష్ట్రంలో కలదండి శ్రీముఖలింగం. చూడండి, ఎక్కువ శాతము చూడండి శివునికి సంబంధించిన టెంపుల్సే భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయండి, ఎక్కువ ఉంటాయండి. అదేవిధంగా చూడండి, శ్రీముఖలింగం అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. అయితే శ్రీముఖలింగం అనేది చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇది కళింగ రాజ్యంలో ఉండేది. కళింగ అనగానే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, కళింగ అనే ఒక పదం వింటే చాలా మనకు గుర్తు రావాల్సింది ఒడిశా స్టేట్ అండి. సో ఒడిశా స్టేట్లో గంగా వంశస్థులు అంటే గంగా రాజులు ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది. అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపు ఇవ్వాలని ఈ శ్రీముఖలింగం దేవాలయం వారు ప్రభుత్వానికి వినతి చేయడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రముఖ దేవాలయాలు, అవి ఉండే ప్రదేశాలు చాలా ఇంపార్టెంటు. మరి ఈ శ్రీముఖలింగం అనేది కళింగ ఆర్కిటెక్చర్లో ఇది నిర్మించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తమిళనాడు అంటే చాలండి, చాలా టెంపుల్స్ ఉంటాయండి భారతదేశంలో. బహుశా భారతదేశంలో అత్యధికంగా దేవాలయాలు ఉండే స్టేటు తమిళనాడు. పురాతనమైన దేవాలయాలు ఉండేది తమిళనాడు అనే చెప్పొచ్చు. నెక్స్ట్, కేరళలో కూడా ఉంటుందండి. మెయిన్గా కేరళ అనగానే మన అందరికి గుర్తొచ్చేది శబరిమల టెంపుల్. ఆల్రెడీ శబరిమల దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి శబరిమల దేవాలయం ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే పంబా నది ఒడ్డున ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి.
పంబా నది ఒడ్డున ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అంటే చాలా దేవాలయాలు ఉంటాయి. సో దీని గురించి ఖచ్చితంగా మీరు పూర్తి సమాచారం చదవాల్సి ఉంటుంది, ఓకేనా? ఫేమస్ టెంపుల్ అంటే చాలామంది తిరుపతి, అన్నవరం ఇలాంటి టెంపుల్స్ ఉంటాయని అనుకోవద్దు. కనకదుర్గమ్మవారి టెంపులే కాదు, చాలా టెంపుల్స్ ఉంటాయి. పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయండి. కొన్ని మాత్రమే లైమ్ లైట్లో ఉంటాయి, కొన్ని దేవాలయాలు మాత్రమే రెగ్యులర్గా న్యూస్లో ఉంటాయి. కానీ పురాతనమైన దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు మనం వెతుక్కొని మరీ చదివే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి, ఆత్మనిర్భర్ నిధి పథకానికి పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించారు? చూడండి, కోవిడ్ సమయంలో అత్యధికంగా నష్టపోయింది ఎవరట అంటే గ్రామీణ ప్రాంతాల వారు, అదేవిధంగా పట్టణాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తమ ఉపాధిని కోల్పోవడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే అరటిపళ్ళ బండ్లు కావచ్చు, చిన్న చిన్న అదేవిధంగా రోడ్ సైడ్ పక్కన రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న బండ్ల వాళ్ళు ఎవరైతే అంటే విపరీతంగా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు పని చేసుకుంటేనే వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు తమ ఉపాధిని కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి 2020లో కోవిడ్ ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. మొత్తం 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంఎస్ఎంఈలకు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి వాళ్ళు నష్టం పోవడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళకు ఉపాధిని కల్పించడానికి, వాళ్ళకు డబ్బుల సౌకర్యం కల్పించడం కోసం ఈ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. చూడండి, స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు, ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ అనేదండి. అయితే దీన్ని ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందట అంటే డిసెంబర్ 2024. మరి చూడండి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఎప్పుడు తీసుకొని రావడం జరిగిందంటే 2020 సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది. ఇది జూన్ ఫస్ట్ నుంచి ప్రారంభం కావడం జరిగింది. చూడండి, దీనికి ప్రభుత్వం ఛార్జీ చేసే ఇంట్రెస్ట్ ఏదంటే 7% అండి. దీనికి స్పాన్సర్ బ్యాంక్ ఏంటంట అంటే ఎస్బీఐ అండి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్, 7% ఇంట్రెస్ట్ ఉంటుందండి. మొదటి విడతగా పదివేల రూపాయలు ఇది రుణంగా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే 10,000 రూపాయలు 1 సంవత్సరం లోపు ఒక డిసిప్లిన్గా అంటే రెగ్యులర్గా పే చేసినట్లయితే రెండో విడతలో ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఎవరైతే పే చేస్తారో ప్రస్తుతానికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. మొదటిసారిగా 10,000, రెండవసారి 20,000, ప్రస్తుతానికి 50,000 రుణంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ 7% ఎస్బీఐ బ్యాంక్ అండి. సో వీధి వ్యాపారాలని ఆదుకోవడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ అండి. అయితే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్లో భాగంగా అత్యధికంగా బెనిఫిషియరీ స్టేటు, అత్యధికంగా ఈ స్కీమ్ నుంచి ఎవరు రుణాలు తీసుకున్నారు, ఏ స్టేట్ వాళ్ళు రుణాలు తీసుకున్నారట అంటే తెలంగాణ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. అత్యధికంగా రుణాలు పొందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అత్యధికంగా రుణాలు పొందిన పట్టణం లేదా నగరం ఏదట అంటే హైదరాబాద్ స్టేట్ ఓన్లీ, హైదరాబాదు నగరము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ ఆస్ట్రేలియా అంటే సిఏ అంటామండి. క్రికెట్ ఆస్ట్రేలియా సింపుల్గా సిఏ అని పిలుస్తారు. సిఏ ఇటీవల ఏ మాజీ ఆటగాడు పేరు మీదుగా పురుషుల ఆస్ట్రేలియా ఉత్తమ ఆటగాడి అవార్డు పేరు మార్చింది? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి. సో ఆన్సర్, షేన్ వార్న్. షేన్ వార్న్ ఎవరట అంటే ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ అండి. ఇది ఒక లెగ్ స్పిన్నర్గా ఉండేవాడు. ప్రపంచంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో, దట్టు టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలరు ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక దేశానికి సంబంధించిన వ్యక్తి. రెండవ ప్లేస్లో ఎవరు ఉన్నారు టెస్ట్ క్రికెట్లో? రెండవ ప్లేస్లో ఉన్న వ్యక్తి షేన్ వార్న్ అండి. మూడవ ప్లేస్లో జేమ్స్ ఆండర్సన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, భారతదేశం నుంచి అత్యధికంగా టెస్ట్ వికెట్లు సాధించిన వ్యక్తి ఎవరట అంటే అనిల్ కుంబ్లే. అయితే షేన్ వార్న్ పేరు మీదుగా ఆస్ట్రేలియాలో ఇచ్చే, పురుషులకు ఇచ్చే ఉత్తమ టెస్ట్ ఆటగాడి అవార్డును పేరు మార్చడం జరిగిందండి. మరి ఆండ్రూ సైమండ్స్ ఈయన ఎవరట అంటే ఆండ్రూ సైమండ్స్. అయితే షేన్ వార్న్ కానీ ఆండ్రూ సైమండ్స్ కానీ ఇద్దరు కూడా మరణించడం జరిగింది. చాలా విషాదకరణం అండి. చిన్న వయసులోనే మరణించడం జరిగింది. ఈ 2022లోనే మరణించడం జరిగింది. ఇద్దరు కూడా కొలీగ్స్ అండి. ఇద్దరు కూడా ఒకేసారి
ఆస్ట్రేలియా జట్టు కావడం జరిగింది. చాలా ఫేమస్ లెజెండరీ క్రికెటర్స్ ఇది ఇద్దరు కూడా ఒకే సంవత్సరంలో కొద్ది రోజుల తేడాతో మరణించడం జరిగింది. ఎస్, షేన్ వార్న్ గుండెపోటుతో చనిపోవడం జరిగింది, ఆండ్రూ సైమండ్స్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఆడాడు, డాన్ బ్రాడ్మెన్. డాన్ అనేది అనే బిర్ద అండి, బ్రాడ్మెన్ అనేది ఆస్ట్రేలియా క్రికెటర్ అండి. అయితే ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా సగటున్న వ్యక్తి డాన్ బ్రాడ్మెన్, 99.99% అండి. చాలా గొప్ప యావరేజ్ అండి, చాలా ఇంపార్టెంట్. నేను గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు, ఇండియాలో ఏమో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటారండి, వరల్డ్ వైడ్లో గాడ్ ఆఫ్ క్రికెట్ అని డాన్ బ్రాడ్మెన్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. రికీ పాండింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదండి, కాకుంటే చాలా చాలా ఫేమస్ క్రికెటర్ అండి. ఆస్ట్రేలియా దేశానికి రెండు వన్డే వరల్డ్ కప్లు అందించిన కెప్టెన్గా గుర్తింపు పొందాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ విశ్వవిద్యాలయం ఒక పశువు నుంచి ఏడాదికి 10 నుంచి 12 ఆడదూడలు ఓవెన్ పికప్ ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్, సింపుల్ ఐవేఫ్ అంటామండి, ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్, ఓకే, ప్రక్రియ ద్వారా పుట్టించే విధంగా పరిశోధనలు విజయవంతంగా పూర్తి చేసిన విశ్వవిద్యాలయం ఏది? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. అన్ని న్యూస్ పేపర్లో ఈరోజు హైలైట్ న్యూస్గా రావడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర పశు వైశ్య విద్యాలయము ఇది ఎక్కడుంటుందంటే, సో తిరుపతిలో ఉంటుందండి, తిరుపతిలో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, సరోగసి ద్వారా అండి ఇది, అంటే సరోగసి అంటే అర్ధగర్భం అండి, అర్ధగర్భం అంటే తల్లి వేరండి, గర్భాన్ని మోసేది, ఆ పిండాన్ని మోసేది ఇతరులు అండి, అర్ధగర్భం అంటే సరోగసి. కొన్ని పదాలు రెగ్యులర్గా న్యూస్లో ఉంటాయండి, సరోగసి కూడా అలాంటి పదమే. అర్ధగర్భం అంటే గర్భాన్ని అద్దెకి తీసుకొని పిల్లలను జన్మనివ్వడం అనేది అర్ధగర్భం, సరోగసి. ఐవెట్ అంటే ఇన్వెట్రో ఫెక్యులైజేషన్ అండి, సో ఫలదీకరణము అనేది జరగడం అన్నమాట. అయితే దీనికి సంబంధించి ఏంటంటే, సో దేశీయ పశువుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుందండి, దేశీయ పశువుల సంఖ్య తగ్గిపోతుందండి. తిరుపతిలో కూడా దేశీయ పశువుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి వాటి అవసరాన్ని గుర్తించి ఈ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫైండ్అవుట్ చేయడం జరిగింది. దీనివల్ల పశువుల సంఖ్య పెరుగుతుందండి, జనాభా పెరుగుతుందండి, జనాభా అవసరాలు కూడా పెరుగుతున్నాయండి. జనాభా అవసరాలు పెరిగినాయంటే ఆహార పదార్థాలు కూడా అవసరం, దాంతో భాగంగా పాలు కూడా మనకు చాలా అవసరం అండి. ఇలాంటి ప్రక్రియ ద్వారా ఏంటంటే మంచి ఫలితాలు పొందవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అనగానే కొన్ని రకాల యానిమల్స్ అంటే అందులో స్పెషల్గా కొన్ని జాతులు చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఒంగోలు గిత్త అంటారండి, ఓకేనా, పుంగనూరు లేగదూడలు ఆవులు అంటారండి, చాలా చిన్న సైజులో ఉంటాయండి, చాలా చిన్న సైజు ఉంటుంది, ఓ అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే పివి నరసింహరావు పశు వైశ్వ విద్యాలయం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందండి, తెలంగాణ స్టేట్లో ఉంటుంది, ఓకేనా, ఇంపార్టెంట్. పివి నరసింహరావు పశు వైద్య విశ్వవిద్యాలయం తెలంగాణ స్టేట్లో ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని పేరు పివి నరసింహరావు పేరు మీద పెట్టడం జరిగింది. అయితే పివి నరసింహరావు సంబంధించి మనకు ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో ఉన్నాడండి ఆయన, ఏంటట అంటే 100 సంవత్సరాలు అంటే ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయండి. భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. పివి నరసింహరావు గురించి కొంచెం చూద్దామండి. పివి నరసింహరావు 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరట అంటే పివి నరసింహరావు. అదేవిధంగా దక్షిణ భారతదేశం నుంచి భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి పివి నరసింహరావు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది, దానికంటే ముందు కూడా సంయుక్త ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని కుట్రల వల్ల తన పదవిని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా పివి నరసింహరావు బహుభాషా కోవిదుడైన 12 భాషల వరకు ఆయన నేర్చుకున్నాడు, 12 భాషల వరకు తెలుసండి, ఓకేనా. సో 1000 పడగల్ని సహస్రపానగా ఆయన అనువాదించడం జరిగింది. అదేవిధంగా పివి నరసింహరావు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహరావు. సో ఈయన సమాధి పేరు జ్ఞానభూమి, ఈయన చాలా చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహరావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే 100 సంవత్సరాలు అంటే పుట్టి 100 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి ఖచ్చితంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకు సంబంధించిన బిట్టు అది ఏపీపీఎస్లో కానీ టీఎస్పీఎస్లో కానీ ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉండేది. ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, సో బెనారస్ హిందూ యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు, ఇది 1916లో ఏర్పాటు చేయడం జరిగింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది మదన్ మోహన్ మాలవ్య ఈయన ఏర్పాటు చేశాడండి. మదన్ మోహన్ మాలవ్య ఈయన పుట్టినరోజు చాలామంది తెలియదు అండి, డిసెంబర్ 25, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అటల్ బిహారీ వాజ్పేయి పాటు ఈయన కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మదన్ మోహన్ మాలవ్య, ఇది గుర్తుపెట్టుకోండి. సత్యమేవ జయతే అనే పదానికి విస్తృత ప్రచారం కల్పించిన వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ వ్యాధిని ఎక్కడ గుర్తించారు? సో ఎక్కడ అంటే కేరళ స్టేట్లో అండి. సో కేరళ అంటేనే చాలా వరకు వ్యాధులన్నీ కూడా కేరళ రాష్ట్రంలో. మరి బహుశా ఎందుకు వస్తుంది అంటే ఒక కారణం, విదేశాల నుంచి ఎక్కువ రెమిటెన్సెస్ వచ్చే స్టేట్ కేరళ. కేరళ రాష్ట్రంలో దాదాపుగా ప్రతి ఇంటికి ఒకరు చొప్పున ఏదో ఒక దేశంలో వాళ్ళు నివసిస్తారండి. విదేశీయుల నుంచి భారతీయులు సంపాదించే డబ్బులు తీసుకొచ్చి కేరళ రాష్ట్రంలో మాత్రమే అత్యధికంగా అట్లా రెమిటెన్సెస్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారండి. సో కేరళ భారతదేశంలో అత్యధికంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కూడా కేరళ రాష్ట్రంలో అండి. అయితే కేరళ రాష్ట్రంలోనే ఈ మధ్య కోవిడ్ కానీ ఇంకా చాలా వైరసెస్ కానీ కేరళలోనే బయటపడుతున్నాయి. అయితే సో చూడండి, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ అంటే బర్డ్కి వచ్చే వ్యాధి అండి. ఇది మనుషులకు సోకదండి, బర్డ్ ఫ్లూకి వస్తుంది. సో బర్డ్ ఫ్లూ అంటే H5N1 వైరస్ అండి. ఇది H5N1 అంటే ఇది వైరల్ డిసీజ్ అండి. ఇది వైరల్ డిసీజ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బర్డ్ ఫ్లూ ఇది మెయిన్గా పౌల్ట్రీ కోళ్ళకు రావడం జరుగుతుందండి. ఓకేనా, పౌల్ట్రీ కోళ్ళకు, అదేవిధంగా నిప్పు కోళ్ళకు కూడా రావడం జరుగుతుంది. బాతులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెంపకం చేసే బర్డ్స్ ఏవైతే ఉంటాయో, మాంసం కోసం పెంచే బర్డ్స్ ఏవైతే ఉంటాయో, వాటికే ఎక్కువ శాతం ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఇది మనుషులకు సోకే అవకాశం లేదండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ అంటే సెంట్రల్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ డాష్ టు డీకార్బొనైజ్, డీకార్బొనైజ్ ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, డీకార్బొనైజ్ మ్యూజికల్ ఈవెంట్ను ఎక్కడ నిర్వహించింది? ఓకేనా, ఎక్కడ నిర్వహించింది అంటే చూడండి, జస్ట్ ఎ మినిట్. ఎస్ చూడండి, ఇందులో అసలు ఆప్షన్ కూడా లేదండి. సో అసలు ఆన్సర్ చూద్దామని డైరెక్ట్గా, ఆన్సర్ ఢిల్లీ అండి. ఆన్సర్ ఢిల్లీ. సో ప్లేస్ కంటే ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అయితే భారతదేశము కాప్ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, భారతదేశంలో నెట్ జీరో అనేది 2070 లోపు సాధిస్తామని ప్రకటించడం జరిగింది. నెట్ జీరో అంటే ఏంటంటే ఎంతైతే కార్బన్ ఉద్గారాలు మనము ఉత్పత్తి చేస్తామో అంతే శోషణం చేసుకోవడం అన్నట్టు. నెట్ జీరో అంటే ఎంతైతే ఉద్గారాలు అంటే ఎంతైతే ఉద్గారాలు విడదీస్తామో అంతే ఉద్గారాలు అనేది మళ్ళీ శోషించుకోవడం జరుగుతుందండి. అంటే ఎంత పొల్యూషన్ చేస్తో దాన్ని మళ్ళీ పొల్యూషన్ ఫ్రీ చేయడం అన్నమాట. 2070 గుర్తుపెట్టుకోండి, భారతదేశం నెట్ జీరో 2070. అంటే దీంట్లో భాగంగా ఏంటంటే డ్యాన్స్ చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలకలపైన ప్రత్యేకమైన డ్యాన్స్, అంటే ఇక్కడ డ్యాన్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ డ్యాన్స్ నుంచి అక్కడ ఉత్పత్తి అయ్యే ఒత్తిడి నుంచి ఆ ప్రెషర్ నుంచి ఇక్కడ కరెంటు ప్రొడ్యూస్ చేయడం, అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి వెహికల్స్ ఏవైతే ఉంటే వాటి కోసము శక్తిని ఉత్పత్తి చేయడం సంబంధించిన స్కీమ్ అండి ఇది. అయితే డ్యాన్స్ చేస్తే దాని నుంచి ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి ఈ పొల్యూషన్ లేకుండా డ్యాన్స్ చేసినప్పుడు దాని నుంచి ఉత్పత్తి అయ్యే ఏదైతే శక్తి ఉంటుందో దాని ద్వారా వెహికల్స్కి ఛార్జింగ్ పర్పస్లో ఉపయోగించడానికి తీసుకురావడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డీకార్బనైజ్ అంటే కార్బన్ తగ్గించడం కోసం అండి, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆన్సర్ ఢిల్లీ అంటున్నాం. మరి చాందీపూర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలండి? ఒడిశాలో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ మిసైల్ టెస్ట్ రేంజ్ అండి, అంటే క్షిపణులను పరీక్షించే ప్రధానమైన ప్రదేశం భారతదేశంలో చాందీపూర్ అండి. ఒడిశాలో ఉంటుంది చాందీపూర్, గుర్తుపెట్టుకోవాలి. శంభాజీనగర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శంభాజీనగర్ అంటే చాలామందికి తెలియదు, ఔరంగాబాద్ అంతా తెలుసు అండి. ఔరంగాబాద్, ఈ ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంటుందండి. ఓకేనా. సో అసబ్జాయిల మొదటి రాజధాని కూడా ఔరంగాబాద్ అండి. అయితే శంభాజీనగర్ ఔరంగాబాద్ పేరుని శంభాజీనగర్గా మార్చడం జరిగింది. ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంటుంది, దీని పేరుని శంభాజీనగర్గా మార్చడం జరిగింది. ఔరంగాబాద్ గురించి ఏంటంటే మినీ తాజ్మహల్ ఔరంగాబాద్లోనే ఉంటుందండి. అజంతా ఎల్లోరా శిల్పాలకు సంబంధించి ఇక్కడ దగ్గరలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓషియంగాబాద్. సో దీని పేరు కూడా మార్చారండి రీసెంట్గా, దీని నర్మదాపురం అంటున్నాం ఇప్పుడు. నర్మదాపురం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రకాల ప్రదేశాలు కట్టడాల పేర్లను మార్చడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూడండి, ఓషియంగాబాద్ నర్మదాపురంగా మార్చడం జరిగింది. మరి ఏ రాష్ట్రంలో ఉంటుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓషియంగాబాద్ అనగానే మనకు గుర్తు రావాలంటే పేపర్ కరెన్సీ, అంటే మనము మన కరెన్సీ ఏదైతే దానికి సంబంధించిన పేపర్ అనేది ఓషియంగాబాద్లోనే తయారు చేయడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ స్టేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రయాగ్రాజ్, మీకు ఆల్రెడీ దీని గురించి కూడా డిస్కషన్లో రావడం జరిగింది. ప్రయాగ్రాజ్ ఇది, సారీ వన్ మినిట్ చూడండి.
ప్రయాగ్రాజ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అలహాబాద్ పేరునే ప్రయాగ్రాజ్గా మార్చడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా న్యూస్లో ఉందండి ఈరోజు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజ జనవరి 21, 2023 అండి ఇది, నెక్స్ట్ ఇయర్ తేదీన జరగనుంది. దీనికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సో ఆప్షన్ చదువుదాం. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో, అంటే ఇంద్రవెల్లి మండలం అండి, గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం పుష్యమాసంలో నిర్వహిస్తారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. నాగోబా జాతర గోండు గిరిజన తెగలో మోస్త్రం లేదా మేస్త్రం జాతి అంటారండి చెందిన ప్రజలు ప్రత్యేకంగా 10 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. ఎస్, నాగోబా జాతర అనేదండి నాగు పాము పడగ ఏదైతే ఉంటుందో, దాన్ని దేవుడుగా కొలిచి ఈ మోస్త్రం తెగ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారండి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు హాజరవుతారండి. గిరిజనుల ప్రత్యేక పండుగల్లో సమ్మక్క సారక్క అత్యధికంగా జనాలు హాజరవుతారండి. దాని తర్వాత తీసుకున్నట్లయితే నాగోబా జాతరకి హాజరు కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 1940లో చూడండి, ప్రొఫెసర్ హైమండార్ అనే గిరిజన స్కాలర్ గోండు దర్బార్ను నిర్వహించి కలెక్టర్ను ఆహ్వానించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. చూడండి, 1940లో హైమండార్ఫ్ అనే ఒక బ్రిటన్ అధికారి, సో ఆయన రీచెస్ స్కాలర్గా ఉండేవాడండి. అయితే గోండు దర్బార్ నిర్వహించడం అంటే ఏంటంటే అక్కడికి కలెక్టర్ని ఆహ్వానిస్తారండి. కలెక్టర్ని ఆహ్వానించి ఆ గోండు గిరిజన తెగల వారికి ఏమైనా సమస్యలు ఉంటే దానిపైన చర్చించడం, అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడం అనేది ఇక్కడ స్పెషాలిటీ అండి. ఇలా జరిగే ఏకైక పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఇదొకటి మాత్రమే అలా ఉంటుందండి. హైమండార్ఫ్ చాలా ఇంపార్టెంట్. ఇదకు సంబంధించి ఒక పుస్తకం కూడా ఉందండి, హైమండార్ఫ్ ఒక పుస్తకం రాయడం జరిగింది. ట్రైబల్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని హైమండార్ఫ్ రాయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గిరిజనుల కోసం ఆయన అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి వినతి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన సమాధి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అంత అడిక్ట్ అయిపోయాడండి, చాలా ఇంపార్టెంట్ పర్సను. నెక్స్ట్ అంటే ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఇటీవల మోస్రం వంశీయులు 5 కోట్ల రూపాయల ఖర్చుతో నూతనంగా నాగోబా దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. అయితే ప్రభుత్వాన్ని కూడా 10 సంవత్సరాల క్రితమే కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ మోస్రం వంశస్థులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి నాగోబా నూతన ఆలయానికి సంబంధించి నిధులు కొంచెం విడుదల చేయాలని, సహాయం అందించాలని కోరడం జరిగింది. కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదండి. 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలను జమగా చేసుకుని అతి పెద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. కొత్త టెంపుల్ అండి, ఈ నెలలోనే ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్. 5 కోట్ల రూపాయలతో వాళ్ళు నూతన నాగోబా దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వంశస్థులు అని అడిగే అవకాశం ఉంటుందండి, మోస్రం వంశస్థులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆప్షన్ ఏ, బి, సి అండ్ డి అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ సబ్జెక్టులో హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, మధ్యప్రదేశ్. ఎస్, చూడండి, జనరల్గా ప్రాథమిక విద్య ఎప్పుడైనా సరే మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుందండి. అయితే మన చూడండి, భారతదేశ జాతీయ భాష అంటే ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే భారతదేశానికి జాతీయ భాష అంటూ ఏది లేదండి, అధికార భాష మాత్రమే ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343 అధికార భాష గురించి, అంటే అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ప్రస్తావిస్తుందండి, అధికార భాష గురించి. అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాషలు మాత్రమే ఉన్నాయండి, మెయిన్గా హిందీ, ఇంగ్లీష్ అండి. ఓకేనా, కానీ జాతీయ భాష అంటూ భారతదేశానికి లేదు, గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 343. సో అయితే వైద్య విద్యలో హిందీలో అభ్యసించే విధంగా హిందీలోనే పాఠ్యపుస్తకాలు ఉండాలని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన భారత హోంమంత్రి అమిత్ షా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సో చూడండి, ఈరోజు క్వశ్చన్ అండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఐటీ మ్యాన్ ఆఫ్ ఇండియా
ఐటీ మ్యాన్ చాలా ఇంపార్టెంట్, విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. చూడండి ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దీంతో పాటు మీకు తెలుసుకోగలిగితే ఎగ్ ఉమెన్ ఆఫ్ ఇండియా కూడా తెలుసుకోండి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మీరు చేయండి. అదేవిధంగా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇలాంటివి కూడా ఉన్నాయండి, చూడండి. సో బీవీ రావు, శ్రీధరన్, ఫకీర్ చంద్ర కోహ్లీ, తులసి తంతి, వర్గీస్ కురియన్, రాజేంద్ర సింగ్, ఇవన్నీ కూడా పేర్లు అండి. సో ఈ క్వశ్చను ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.